Hello all. So, ఒక చిన్న బ్రేక్ మనకు ఇండియా నుంచి శ్రీ గంపా నాగేశ్వరరావు గారు వచ్చారు. ఈజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా జస్ట్ ఫర్ అవర్ NRIVA అండ్ హీ హ్యాడ్ వన్ సెషన్ ఎస్టర్డే అండ్ యూ ప్రాబ్లీ గైస్ సమ్ ఆఫ్ యూ గైస్ అటెండెడ్ ద సెషన్ బట్ హీఈస్ అవర్ వాసవైట్ అండ్ ఈజ్ అ మోటివేషనల్ స్పీకర్ and his show comes in multiple TVs like HMTV. I think he probably trained almost like 1 crore people, or his show reached almost 1 crore people. He's under the time crunch and we have to felicitate him. So before we start the VGT, I request our chairman Shankar Shetty garu and past president Nagendra Gupta garu and president elect Hari Raini garu, so please come on to the dais and felicitate Sri Gampa Nageshwarrao garu. Thank you, sir. Please come on to the stage. And any EC board members who are available here, so please come to the stage. Really appreciate. We need to appreciate our own talent, Sri Gampa Nageshwarrao garu. Thank you. నేను ఒక పర్ఫెక్ట్ నిదర్శనం ఏంటంటే, దిస్ ఈజ్ ట్రూ స్టోరీ. మై వైఫ్ సెడ్ ఎందుకు నేను నచ్చాను అంటే నా నవ్వు నచ్చింది అని చెప్పింది. కానీ ఎప్పుడు చూసినా నవ్వట్లేదు ఈ మధ్య. బట్ గంపా నాగేశ్వరరావు గారు రిమైండెడ్ మీ ఎస్టర్డే దట్ వీ షుడ్ బి ఆల్వేస్ స్మైలింగ్. అండ్ మీరు చెప్పినప్పటి నుంచి అండి కంటిన్యూస్ కాన్స్టెంట్ అటెంప్ట్ చేస్తున్నాను. వండర్ఫుల్ మోటివేషన్ స్పీకర్. We are so happy to hear you and so proud that you are part of our community. Thank you. Please say a few words. First of all, NRIVA samstha adhikarulaku office bearers ku andariki naa yokka abhinandanalu. Ekkado putti ekkado perigi ikkada ee gadda paina inta adbhutanga ee karyakramam chestunnarante నేనైతే అక్కడ ఇక్కడ కూర్చొని నా కళ్ళలోని చెయ్యలు వస్తున్నాయి అంటే నా ఆనంద బాష్పాలు. మన సంస్కృతి మరవకుండా, మన భాష మరవకుండా ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే బహుశా మీరు అమ్మవారి యొక్క మాటను ముందుకు తీసుకెళ్తున్నారు, అమ్మవారు వాసవి అమ్మవారు చెప్పిన విషయాలు ముందు తీసుకెళ్తున్నారు. ఇంకా ఆగకండి, ఇంకా తీసుకెళ్ళండి. దయచేసి మీ పిల్లలకి మన సంస్కృతిని కాస్తానో కోస్తానో అందజేయండి, లేకుంటే మర్చిపోతారు మన యొక్క సంస్కృతి. కాబట్టి అందరికంటే ఆలోచిస్తే కులదైవం ఉన్న ఏకైక కులము వాసవి మాత ఉన్న కులము మన ఒకటేనండి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా కులదైవం లేరు. మరి అటువంటి కులదైవాన్ని మనం కొలుస్తూ, కులదైవాన్ని పూజిస్తూ, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ముందుకెళ్తుంటే తప్పకుండా మనం అనుకున్నది నెరవేరుతామండి. ఎందుకంటే మనకు అమ్మవారిచ్చిన వరమే అదండి, అద్భుతంగా ఉండని, ఆనందంగా ఉండని. కాస్త చరిత్ర ఇంకా ముందుకెళ్తే మనము ఇక్కడ నుంచి కైలాసంకి వెళ్ళి ఆ పరమశివుని ఆజ్ఞతో మనం పైన మళ్ళీ భూమి మీదకి వచ్చాము. ఎందుకు? సేవ చేయడానికి, యజ్ఞ యాగాదులు చేయడానికి, డబ్బు సంపాదించడానికి, ఆనందంగా ఉండడానికి, ఈ ప్రపంచాన్ని చక్కగా చూడడానికి. కాబట్టి అటువంటి చేయడం కోసమే మీరు ఇంకా డబ్బు సంపాదించండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు సంపాదించిన దానికి వెళ్ళి 1% అయినా మీ పుట్టిన ఊరికి తిరిగి పంపండి. అక్కడేమైనా సహాయం చేయండి, అక్కడైనా పేదవాళ్ళకైనా సపోర్ట్ చేయండి. అప్పుడే మన మీ జన్మ యొక్క సార్థకత ఉంటుందండి. చాలామంది ప్రపంచం మీదకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది ఇచ్చిపోతుంటారు, చాలామంది వచ్చిపోతుంటారు. వచ్చిపోవద్దండి, ఇచ్చిపోవాలండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. ఏమండి, మార్వాడీస్ కలిస్తే జై శ్రీరామ్ అంటారు, మరి ముస్లిమ్స్ కలిస్తే వాళ్ళు ఇంకేదో అంటారు, మనం మాత్రం కలిస్తే కంపల్సరిగా జై వాసవి అని ఒకసారి చెప్పుకోండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఆల్ ది ఆఫీస్ బేరర్స్ ఆఫ్ NRIVA.